మన సమయాన్ని మనమే సద్వినియోగం చేసుకోవడం ఎలా. ఎందుకంటే మన యొక్క ఈ రోజుని కనుక మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టయితే మన ఈ సమయాన్ని వేరే వాళ్ళు వాడుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఈరోజు కనుక నీ డైలీ లైఫ్లో ఏం ప్లాన్ చేసుకోలేదనుకో, ఈరోజు నీ లైఫ్లో అంత ఫ్రీగానే ఉన్నట్టు. సో ఏదో ఒక ఫ్రెండ్ వచ్చో లేకుంటే రిలేటివ్ వచ్చో మిమ్మల్ని ఏదైనా బయటికి రమ్మని చెప్పేసి పిలవచ్చు. అప్పుడు మీ డిక్షనరీలో ఈ సమయం అంతా ఖాళీగానే ఉన్నది కాబట్టి ఆయన పని కోసం మీరు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ సమయాన్ని మీకోసం ఎంత వాడుకుంటున్నారు, పక్క వాళ్ళ కోసం మీకున్నటువంటి 24 గంటల సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తున్నారో రోజు రోజు ఆలోచించుకోండి. ఎందుకంటే సో విద్యార్థులకు సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ సమయాన్ని మీరు వాడుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన జీవితంలో ఎన్నో రకాల పనులు ఉంటాయి, కానీ మనకున్నది మాత్రం 24 గంటల సమయం మాత్రమే. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి ద ఫేమస్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ఒబామా ఏం చెప్తారంటే, సో ఆయన డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఎక్కువ డెసిషన్స్ తీసుకోడట, అదేవిధంగా తల దూకోవడాలు, అన్నం తినడం వీటి గురించి ఎక్కువ పట్టించుకోడట. ఏమని అంటారంటే, ఎందుకు సార్ మీరు ఒకే కలర్ డ్రెస్ ఊకే వేస్తూ ఉంటారంటే, ఆయన ఏమని చెప్తారంటే, సో నా జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి, సో వాటికే సమయం లేదు. ఇవి చాలా పనికిమాలిన అంశాలు, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా దూకోవాలి, సో వీటి గురించి సమయం వెచ్చించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి బరాక్ ఒబామా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనము మన జీవితంలో టైం బ్లాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ దానికి ఎంత సమయం కేటాయించాలి. ఇంకోటి సైంటిఫిక్గా ఒక టెక్నిక్ కూడా ఉన్నదన్నమాట. అంటే ఒక పనిని మనం ఎన్ని రోజులలోనన్నా చేయొచ్చట. అంటే ఇప్పుడు ఒక పని ఉన్నదనుకో, సో ఏదైనా ఒక పని అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పుస్తకం చదువుదాం అనుకున్నాం అనుకో, దాన్ని 1 డేలో ఉన్న చదవచ్చట, 1 వీక్ ఇచ్చినా చదవచ్చట, 1 ఇయర్ ఇచ్చినా చదవచ్చట. కాకపోతే ఏంటంటే ఎంత ఎక్కువ సమయం దానికి మనం కేటాయిస్తే మన దగ్గర ఉన్నటువంటి అంత ఎక్కువ సమయం వృధా అవుతుందట. అందుకని చెప్పేసి మనము ఆదివారం చేసేటటువంటి పనులు చాలా చాలా తక్కువగా ఉంటాయి, అదే సోమవారం చాలా పనులు అయినా అవుతూ ఉంటాయి. ఇంకోటి ఖాళీగా ఉండేవాళ్ళు ఏ పని చేయరు, అదేవిధంగా చాలా పనులు బిజీగా ఉండేవాళ్ళు మాత్రమే, బిజీగా ఉండే పర్సన్ వల్ల మాత్రమే చాలా పనులు అవుతాయి. అందుకని చెప్పేసి సో మనము ఏదైనా ఒక పని అనుకున్నాం అనుకో, దానికి సరైన సమయం కేటాయించి ఆ సమయంలోనే ఆ పని పూర్తయ్యే విధంగా ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. దీన్నే మనం టైం బ్లాకింగ్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఈ కాలంలో మనం సమయాన్ని ఎక్కువగా ఫోను ఇట్లాంటి అంశాల మీద చాలా మనం కేటాయిస్తూ ఉన్నాం. సో ఈ వాట్సాప్లు కానీ, టెలిగ్రామ్లు కానీ, అదేవిధంగా యూట్యూబ్ కానీ, సో వీటి కోసం అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ టైమింగ్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక రోజుకు 15 నిమిషాలు లేకుంటే ఒక 1/2 అవర్ పెట్టుకొని అన్ని చెక్ చేసుకుంటా, తర్వాత నేను వాటి జోలికే పోను అని చెప్పేసి సో ఆ విధంగా మనం పెట్టుకున్నట్టయితే అవి మనల్ని మ్యాక్సిమం డిస్టర్బ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. అందుకనే టైం బ్లాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ సమయాన్ని మీరే వాడుకోండి, మీ సమయాన్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే మీకు తెలుసు కదా, సో మనకు సమయమే చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సమయం ఉంటే దాన్ని చదువుకొని మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు. అందుకనే మీకున్నటువంటి సమయాన్ని మంచిగా యూజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకోటి మన జీవితంలో ఓన్లీ ఇంపార్టెంట్ అంశాలకు మాత్రమే మన సమయాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అంశాలు అంటే ఏంటిది, నీ జీవితంలో నిన్ను పైకి తీసుకుపోయేటి ఏంటి, సో నీ జీవితాన్ని మార్చేటటువంటి అంశాలు ఏంటి, సో వాటి గురించి మాత్రమే, వాటికి మాత్రమే సమయాన్ని కేటాయించండి. సో మిగిలిన అంశాలన్నీ చాలా వేస్ట్ అంశాలు, వాటికి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అందుకనే మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయత్నం చేయండి, మీకున్న సమయాన్ని మీరు మాత్రమే వాడుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా